దాన్ని నిన్ను ఉంచుకుంటా, దాన్ని నిన్ను ఉంచుకుంటా. కామంతో కిటకిటలాడి సచ్చేలా ఉన్నాడు. అలా పెళ్ళాన్ని తెచ్చిడా, ఊదబెట్టమాను. సూతానా సూతానా, ఊళ్ళే అందరికి అప్పులు ఇస్తాను, ఆ లెగ్గొట్టాల నీ సంగతి చెప్తా. నువ్వు ఉత్తర ఎందుకు ఇస్తానే, ఏదో ఒకటి కుదబెట్టుకొని ఇస్తా, ఏదో ఒకటి కుదబెట్టుకొని ఇస్తా. ఈ భర్త కావాలంటే ఏమనుకుంటాను, సిటీకి ఎత్తే పైసలు ఎగురుతాయి, అర్థమైందా? ఇంట్లో ఏదున్నా ఇగ్గు కత్తా బయటికి. మాసాలు అంతి, ఊళ్ళు ఇచ్చిన వాళ్ళందరూ ఇప్పటి వరకు వడ్డీ అని ఇచ్చిర్రా, గా శ్రావంతికి ఇచ్చి 4 ఏళ్ళు అవుతుంది, అది ఇప్పటి వరకు ఇచ్చిందా, అది ఇప్పటి వరకు ఇచ్చిందా? పెద్ద సమస్య వచ్చి పడిందే. లేకపోతే మెల్లా దాని దగ్గరకు పోయేస్తానవా, లేకపోతే మెల్లా దాని దగ్గరకు పోయేస్తానవా? నేనేది పోతానే, అవసరమైతే దాన్నే ఇడిగి పట్టుకొని వస్తా, అవసరమైతే దాన్నే ఇడిగి పట్టుకొని వస్తా. అర్థమైందా? చిటికి అయితే పైదలు ఆల్తాయి, తెలుసుగా భరత అంటారు. ఏమో దాన్ని తీసుకొచ్చి నన్ను పంపిద్దామని చూస్తానవా? అది మరుగు మంది గిట్ట పెట్టిందనుకో, నీ పని నా పని అవుట్, అందుకే పోతాను దాని దగ్గరికి మెల్లగా, అందుకే పోతాను దాని దగ్గరికి మెల్లగా. నువ్వు చూడటం తప్ప పొడిసేది ఏమి లేదని మాకు అర్థమైంది. అవసరమైతే దాన్ని కూడా తీసుకుని వస్తా, అర్థమైందా? దాన్ని నిన్ను ఉంచుకుంటా, దాన్ని నిన్ను ఉంచుకుంటా. కామంతో కిటకిటలాడి సచ్చేలా ఉన్నాడు. అందుకేనా అందరికి ఊళ్ళో అప్పులు ఇచ్చేది? ఓ పిసదానా, నేను ఎంత మంచోనో నీ తెలియదా? అరే ఉంచుకుంటాను అంటే పైసలు ఇస్తారే, నీ తెలియదా? మంచోని మంచోను అని రాత్రికి అత్తావు కదా, పైసలు పట్టుకరా, పైసలు పట్టుకరా లేవనుకో రాత్రికి రానియ్యా. నువ్వు రానియ పోద్దా దగ్గర పోతా, నువ్వు రానియ పోద్దా దగ్గర పోతా. నమస్తే అన్న. నమస్తే, కూసా కూసా. దూరా బాంచన్, 1,00,000 రూపాయలు కావాలి. నీకు ఎందుకు ఇవ్వాలి పైసలు? పైసలు లేవేం లేవు. ఏ ఆగే పిసా నాకు. అరే మొన్నట నువ్వు భూమి కాదాలు పెడితే నువ్వు ఎట్లా మరి ఇప్పుడు పైసలు కచ్చినావు? మళ్ళీ నీకు ఎట్లా ఇవ్వాలి నేను, ఎట్లా నమ్మియాలి? ఏం కుదబెడతావు చెప్పు. కుదబెట్టు దూరా బాంచన్, కుదబెట్టడానికి ఇల్లు కూడా లేదు, కిరాయి ఇల్లే. ఈ ఒక్కసారికి ఎట్లా చేసి బాధ్యత, ఈ పైసలు దండం పెడితే బాధ్యత. ఎట్లా చేసి అవే చెప్పు మరి, ఏం చేద్దాం మరి ముచ్చట, అడగబట్టి ఆడు. ఇంకేముంది, ఆయన పిల్ల ఉంది కదా, అలా పిల్లాన్ని తెచ్చిడా ఊదబెట్టమాను, అలా పిల్లాన్ని తెచ్చిడా ఊదబెట్టమాను. అవ్వ దొరసాని, నా పిల్లాన్ని ఊదబెట్టాను, ఏం మాటలు మాట్లాడుతున్నావు అవ్వా? నువ్వు ఒక్క ఆడదానివే కదా, నీకన్నా తెలివి లేదా కొంచెం అన్న? ఇంకా ఆడదాన్ని ఊద పెడితే పరాయోళ్ళు ఏమనుకుంటారవ్వా? ఊళ్ళో నా ఇజ్జది పోతుంది అవ్వ, నీ కాలు మొక్కుతా బాంచదు. ఎట్లనే వేసి దొరా బాంచ, ఈసారికి ఒక్కసారికి ఎట్లనే వేసి పైసలు ఇయ్యరు బాంచం దొరా. నా బిడ్డ గుండె పూడుతుంది, చచ్చిపోతట్టుంది బిడ్డ బాంచం దొరా. హాస్పిటల్ ఉన్నది, పైసలు అర్జెంటు కావాలన్నారు, జర సంజాయించుకొని ఇయ్యరు బాంచం.